ఇంతకు ముందు శుభనాడు గారి గురించి చెబుతూ నాట్య శిక్షణ కార్యక్రమం ఎస్వి ఎంతో అభినందించదగింది. మరి వారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. నమస్కారం, స్వాగతం మేడం. ఇక ఈ నాట్యకారి గాయకులు మరి ముందుగా ఆహ్వానించబోతున్నాను బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తున్నటువంటి శ్రీ అమలాపురం కన్నారావు గారు. మీ కర్తవ్యంతో అమలంటే 8 రోజుల కార్యక్రమాలు, 7 రోజుల కార్యక్రమాలు, 6 రోజుల కార్యక్రమాలు పెడతారు. అంతేకాదండి, తీయటి పాటలతో పాటు, పాటల విధితో పాటు భోజన విందు కూడా ఏర్పాటు చేస్తారు. నిజంగా అటువంటి కళాసేవ చేసేటువంటి మహానుభావులు గానం చేస్తూ స్వరగీతాలని, శాస్త్రీయ సంగీతాలని, సంగీతంలో ఉన్న అన్ని ప్రక్రియల్ని చవి చూసి వాటి మాధుర్యాన్ని అశేష జనమానికి రుచి చూపించినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, సుప్రసిద్ధ గాయకులు, సంగీత దర్శకులు జీవి ప్రభాకర్ గారు, వారికి నమస్కరిస్తూ వారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. జీవి ప్రభాకర్ గారు విశిష్టమైన వ్యక్తి, నృత్య చూడాలని సాధనగా వేదికని అలంకరించవలసి చేసి ఈ ఇక్కడ ఈ లైట్ ఆరిపోయిన శోభాయమానంగా ఉండేటటువంటి నాట్య శక్తి ఉన్నటువంటి కళాకారిణి ఆవిడ, వారికి స్వాగతం. ఇక్కడికి ఇలాంటి కార్యక్రమాలు అందించడానికి ఈవెంట్ మేనేజర్ల సహకారం, సాంప్రదాయ విధంగా మీ జ్యోతి ప్రజలు చేయవలసిందిగా కోరుతూ, దేశంలోనే కాదు అమెరికా లాంటి ఎన్నో పెద్ద పెద్ద దేశాల్లో విస్తరించాలి అదే నా ధ్యేయం అని ఏకగ్రంథంతో చాటినటువంటి ఏకైక నాట్య శిరోమణి మన శోభానాయుడు గారు. పరివ్యాప్తం కలదు అందాలి అనే మీ ఆనందానికి ఇంత కారకులైనటువంటి నర్తకులు, వాళ్ళు వేషధారణ మాది అండదండలు, మీ ప్రోత్సాహమే వారికి కొండంత పదం. ఇప్పటి వరకు మీరు అందించిన ఆశీస్సులతో మిగిలిన 3 అంశాలు కూడా అంతే గొప్పగా చేయబోతున్నారు. వారిద్దరికీ స్వాగతం. మరి ఇలాంటి పిల్లల్ని ప్రోత్సహించే తల్లిదండ్రులు ఎంత ముఖ్యులు. మరి అలాంటి తల్లిదండ్రులు ఉండిన వేదిక పైకి రావాల్సిందిగా, వేదికను అలంకరించవలసిందిగా బసవ గంగరాజు గారు, బసవ లక్ష్మి గారు. మరి ఇప్పుడు జరగబోతోంది గురు పూజ, గురు పరిచయం రెండు సంయుక్తంగా. ఆ గురు పూజ చేయడానికి శోభానాయుడు గారిని ప్రత్యేక ఆసనంలో కూర్చోవలసిందిగా కోరుతూ, ఆ ప్రత్యేక సన్మానిత ఆసనంలో ఆశీనుడు కావలసిందిగా పద్మశ్రీ శోభానాయుడు గారిని ఎల్లు ఉండవు. అలాగే శోభానాయుడు గారి నాట్య తరహాస లీలా విలాసాలకు కూడా ఎల్లు లేవు. ఇండియన్ కల్చరల్ అంబాసిడర్గా గుర్తించబడ్డారు భారత ప్రభుత్వం చేత శోభానాయుడు గారు. 18 మంది కళాకారుల బృందం మాత్ర ఏదైనా ఇది శోభానాయుడు గారి బ్రాండ్ అనే విధంగా ఉంటుంది. ఆవిడ పాత్ర పోషణ, ముఖ్యంగా సత్యభామ పాత్ర పోషణ అద్వితీయం, అసమానం, అభినయం కదా అభినందనీయం. ఇంకా ఇతర పాత్రలు చండాలిక, మేనక, దేవదేవి, పద్మావతి, శ్రీకృష్ణుడు. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి, పూర్వకాలం మేడం చూడండి పురుషులు వేసేవాడు. శోభానాయుడు గారు తలపుచ్చిన తర్వాత పాత్రలు స్త్రీలు వేయటం అనేటువంటి సంప్రదాయాన్ని కల్పించారు శోభానాయుడు గారు అతి అద్వితీయంగా. అది గొప్ప విషయం. ఆదరణ అనితర సాధ్యం, దాన్ని వారు చేసినటువంటి తీరు అద్భుతం. ఇక 15 నృత్య నాటకాలకు, 80 సోలో నాట్యాంశాలకు ముఖ్యకల్పన చేశారు. శోభానం నాట్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది పునఃప్రసారం కూడా జరుగుతుంది. అలాగే విష్ణు సహస్రనామం అత్యంత ఆదరణ పొందిన కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. ఇక వీరికి వచ్చిన బిరుదులు అసంఖ్యాతం, అనన్యం. మరి ముఖ్యంగా చెప్పుకోవాలి వారి హంస అవార్డు భారత ప్రభుత్వం వారి చేత పద్మశ్రీ. మరి
ఇటీవల కాలంలో శోభనాయుడు విదేశాల్లో చేసిన ముఖ్యమైన నాట్య ప్రదర్శనలు, అమెరికాలోని కాలిఫోర్నియాలో సిలికానాలో నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి సదస్సు, యునైటెడ్ కింగ్డమ్లో జరిగిన అన్నమాచార్య 600వ జయంతి, ఆస్ట్రేలియాలోని సిడ్నీ మెల్బోర్న్ సిటీస్లో జరిగిన తెలుగు అసోసియేషన్ కార్యక్రమాలు ఇవన్నీ చేశారు. ఆంధ్రప్రదేశ్ కల్చరల్ అఫేర్స్ కమిటీకి కన్వీనర్గా కూడా సేవలు అందిస్తున్నారు. రీసెర్చ్ ఫెలోషిప్ 2 ఇయర్స్ పాటు వారు పొందారు. అకాడమీలు దేశం మొత్తంలో 6 ఉన్నాయి, మన రాష్ట్రంలో 1 ఉంది, అది శోభనాయుడు గారి శ్రీనివాస కూచిపూడి ఆర్ట్ అకాడమీ. నాట్యంలోనే కాదు కళా శిక్షణ సంస్థ నిర్వహణలోనూ కూడా మేటి అనిపించుకున్నారు శోభనాయుడు గారు. వీళ్ళండి సీనియర్ శిష్యులు, వీళ్ళండి శోభనాయుడు గారి పేరుని జగద్విఖ్యాతం చేయడంలో సహకరిస్తున్నటువంటి వారు. అక్కడ ఉండి నాట్య సంస్థను స్థాపించి కూచిపూడి నేర్పిస్తున్నారు. వీళ్ళు సరే మన వాళ్ళు భారతీయులు. వీళ్ళు కాకుండా ఇతను రష్యన్ యువతలు కూడా శోభనాయుడు గారి నాట్య ప్రదర్శన చూసి హైదరాబాద్ ఇండియా వచ్చి హైదరాబాద్ లో చిరు సత్కారం అందజేయడం మా వంతు బాధ్యత. వారికి ప్రభాకర్ గారు ఎటువంటి వ్యక్తి నేను ఇంతకుముందు వారి గురించి మనం సార్ ప్రభాకర్ రావు గారు మేడం నేను గొప్ప జరిగింది నిజంగా వారు అందిస్తున్నటువంటి సేవల వల్లే కదండి కూచిపూడి అలా అంతర్జాతీయంగా కనిపిస్తుంది. నాట్య కనీసం పాప నిమిషం స్వర్ణ కాపు నేను అసలు చేశారు వారు. ఇక సార్ కన్నరావు గారు కొంచెం ఇందాక చెప్పినట్లుగా రక్తకథ నాగభూషణం గారి మేడం నాగభూషణం గారి మనవరాలు సార్ కొంచెం ముందు రండి సార్. వేణువు విన్నప్పుడల్లా నాకు అనిపిస్తుంటుంది వేణువు నేర్చుకోవాలని, వైలెన్ విన్నప్పుడల్లా అనిపిస్తుంది వైలెన్ నేర్చుకోవాలని, కానీ కుదరదే. మరి రసరమీగా వీరిగా అందరి గురించి పరిచయం జరిగింది. మంచి కళాకారుడు వీళ్ళంతా, మేటి కళాకారుడు, తర్వాత వైలెన్ కళాకారుడు. తబలా ఇక్కడ వాళ్ళు చేస్తున్నప్పుడు అభినయాలు చేసిన కళాకారుడు కేశవరావు గారు రండి సార్. సార్ ఒకసారి తర్వాత స్ట్రింగ్స్ శ్రీ కృష్ణ గారు రావాలి. సార్ ఒకసారి తర్వాత ఈ యువకుడు తర్వాత శోభనాయుడు గారికి రైట్ హ్యాండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ కాస్ట్యూమ్స్ ని అందజేస్తారండి వారు. ఎటువంటి కాస్ట్యూమ్స్ ఇస్తారండి పిల్లలకి? తర్వాత వారితో మాట్లాడుతున్నప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది, చాలా చక్కగా చాలా హాయిగా మాట్లాడతారు నాగయ్య గారు. సార్ తర్వాత సార్ వాళ్ళందరినీ మా శిష్యురాళ్ళ నాట్యం ఎంతవరకు కట్టుబడేసిందో నేను చెప్పలేను, కానీ తన అద్భుతమైన వ్యాఖ్యానంతో మీ ఒక్కరిని ఆ కూర్చున్న కుర్చీకి అద్దుకుపోయేటట్టు చేసిన పవన్ కుమార్ గారిని మన అందరినీ సన్మానిస్తున్నాను. నిజంగా చాలా అసలు అంటే ప్రతి వాళ్ళకి ఈ పాయింట్స్ నాకు వింటున్నప్పుడల్లా వీరికి ఎలా తెలుస్తాయా ఈ పాయింట్స్ అన్న అది ఆశ్చర్యం కలుగుతుంది నాకు. అటువంటి సంభ్రమాశ్చర్యాల్లో మన ముందు చేసిన పవన్ కుమార్ గారిని మనం ఒకసారి సన్మానించుకుందాం. ప్రసంగించి ఎవరి గురించి అయినా అంటే కళా ట్విన్ సిటీస్లో ఉన్న ప్రముఖ కళాకారులు ఎవరు ఆ సమయానికి వచ్చిన వారి గురించి చెప్పగల వారికి అద్భుతమైన భక్తుల వారు ఉంది, వారిని సన్మానించుకొని మనం అందరం సంతోషిస్తాం. పవన్ కుమార్ గారు చూడండి చూడండి సార్ గారు విజయ్
जंट रंग प्रवेश लावण्य विजयवंत जो शोभा अला चला सतोष मुझे रही सर सर सारी ఒక్క నిమిషం సార్